ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము న్యాయాధిపతుల గ్రంథము 5:31 యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించు వారు బలముగా ఉదయించు సూర్యుని వలె నుందురు. ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనుషులకి శత్రువులుగా ఉంటే ఉండొచ్చు. వారు ఒకవేళ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు బ్రతకొచ్చేమో కానీ, బాగా అభివృద్ధి పొందొచ్చేమో కానీ, దేవునికి శత్రువులుగా, వాక్యమునకు శత్రువులుగా, నిజమైనటువంటి సేవకులకు శత్రువులుగా ఉన్నట్లయితే తప్పకుండా నశించిపోతారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎలాగు నశించిపోతారు అనంటే, పై వాక్యములో చెప్పబడినటువంటి అనేక విధాలుగా దేవునికి వ్యతిరేకముగా ఉండేటువంటి వారందరూ కూడా నశించిపోతారు అని లేఖనము మాట్లాడుచు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఉన్నారో అనగా, దేవుని వాక్యమును, దేవుని మందిరమును, దేవుని ఆజ్ఞను, దేవుని సేవకులను, నిజమైన సేవకులను ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారందరూ కూడా బలముగా ఉదయించేటువంటి సూర్యుని వలె ఉంటారు అని దేవుని యొక్క వాగ్దానము లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి నీవు దేవునికి శత్రువుగా ఉన్నావా, లేదంటే ఆయనను ప్రేమించేటువంటి వారుగా ఉన్నారా? ఆయనను ప్రేమించినట్లయితే తప్పకుండా మీరు ప్రతి దినము కూడా, ఇదిగో నిన్నటి దినమున ఒకవేళ మంచి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయినా కూడా, ఈరోజు తిరిగి దేవుడు లేవనెత్తగలిగినటువంటి వారు, మరలా బలముతో ఉదయించేటువంటి సూర్యులు వలె మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయనను మాత్రమే ప్రేమించు. ఈ లోకంలో ఆయన కంటే ఎక్కువగా నీవు దేనిని ప్రేమించినా కూడా ఆయనకు పాత్రుడవు, కానేరవు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్యను ఎక్కువగా ప్రేమించండి. ఆయన సమస్తాన్ని సమకూర్చి నీకు మంచి బలాన్ని, మంచి తేజమును, మంచి మహిమను, మంచి ఘనతను నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాను అని, నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, అనగా నీ మీద ఎవరైతే శత్రుత్వంగా వారు భావిస్తూ ఉన్నారో, వారందరితో ఆయన యుద్ధము చేసి నీకు విజయాన్ని ఇస్తాను అంటున్నారు. వారందరినీ నశింప చేస్తాను అంటున్నారు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. ధైర్యముగా ఉండండి. దేవుని యొక్క కృపలో మీరందరూ శక్తితో బలముతో ఆశీర్వదించబడాలని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు నాయన, అయ్యా ఇదిగో తండ్రి ప్రభు, ఒకవేళ ఇంతకు ముందు వరకు మీకు శత్రువులుగా, మీ వాక్యానికి శత్రువులుగా ఉంటే దయతో క్షమించండి. అయ్యా మిమ్మల్ని ప్రేమించేటువంటి వారుగా, వాక్యమును ప్రేమించేటువంటి వారుగా, మీ ఆజ్ఞలను ప్రేమించేటువంటి వారుగా చేయమని ప్రార్థన చేయించి ఉన్నాము నాయన. అయ్యా నిన్నటి దినం వరకు ఒకవేళ బలహీనంగా ఉన్నారేమో, అయ్యా ఈరోజు బలముతో నాయన, ఉదయించు సూర్యులు వలె మీరే నాయన ప్రతి బిడ్డను చేసి ఆశీర్వదించమని అడుగుచు ఉన్నామయ్యా. అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డ మీద నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ దీవెనలన్నీ కుమ్మరించబడును గాక. ఆమేన్.